రైతు శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం ఆహర్నిశలు శ్రమిస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ శివార్లో 4.98 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైండ్ మార్కెట్ యార్డ్ను మంత్రి సోమవారం ప్రారంభించారు. రైతులు పండించిన పంటకు సరైన మార్కెట్ లేని పరిస్థితుల్లో నేడు 3 మార్కెట్లు నిర్మించుకున్నామన్నారు. రైతుల ద్వారా రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా 5 లక్షల రూపాయలు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని, ఇప్పటి వరకు 98,000 మంది రైతుల కుటుంబాలకు రైతు బీమా అందించామన్నారు. కార్యక్రమంలో MLC యాదవ రెడ్డి, FDC చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ రమేష్, RDO శ్యామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తూప్రాన్లో 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్ ఏర్పడదు, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టుకున్నాం, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్, రోడ్డు మీద పాపం దుమ్ముల ధూళిల వానకు ఎండకు చలికి అత్తాజల్లెలు కూరగాయలు అమ్ముకుంటుంటే చూసి ముఖ్యమంత్రి గారే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంది, ఒక మంచి మార్కెట్ కట్టమంటే 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ కట్టుకున్నాం. ఏమా హేమీలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నా కనీసం ఒక మార్కెట్ కూడా లేకుండే, పండిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితి ఉండే. కానీ అలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్లో 3 మార్కెట్లు 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్, 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్, 2 కోట్ల రూపాయలతో వేసైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారి చెలవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్కా చెల్లెలు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది, ఎప్పుడో 2008 13-14 ఏళ్ల కింద ముచ్చట. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.